ఏంటి మామయ్య, బిజీయా? బిజీ లేదు, గిజీ లేదు అల్లుడు. అవును, మాట వరసకే అల్లుడు అల్లుడు అంటున్నారు. నిజంగా చెప్పినట్లేదు. ఏంటల్లుడు అలాగంటావు? మరేంటి మామయ్య, భార్గవిని నాకిచ్చి పెళ్లి చేసేటట్లేరే. నేను చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు పెళ్ళొద్దు, కొన్నాళ్ళు పోనివ్వండి అంటుంది. కొన్నాళ్ళంటే ఇంకా 10 సంవత్సరాలు కావాలా? నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదా లేక నన్ను పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదా? రెండోను. ఇలా చూడు భార్గవి, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడే నిర్ణయం తీసుకున్నాను. అంటే నా డిసిషన్ అవసరం లేదా? అసలు నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో, నీకు పెళ్ళిని ఒకటి జరిగితే అది నాతోనే. మీరేమంటారు? నేను చెప్పడానికి ఏముంది, కొన్నాళ్ళు ఓపిక పట్టు. తన నిర్ణయం కోసం నేను వెయిట్ చేయడం కుదరదు. వచ్చే ముహూర్తంలోనే పెళ్ళి, ఇదే నా నిర్ణయం. అన్నా, అంతా కరెక్ట్ గానే ఉంది కదా? అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి బాబు. ఒక నిమిషం అన్నా, ఒక నిమిషం. ఆ చెప్పు భార్గవి. ఏ, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఏయ్, నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు? సరే కచ్చే, వస్తున్నాను. అన్నా ఒక 10 మినిట్స్ ఇప్పుడే వస్తాను. సరే బాబు. హే, నువ్వేంటి ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? అంటే ముఖ్యమైన విషయం అని నీకు తెలీదా? ఎస్టేట్లో కొంచెం బిజీగా ఉన్నానే. ఇప్పుడేంటి మీ మామ విషయంగా? ఏమిటంతీసిగా నేసావు? ఆయనేమో నెక్స్ట్ ముహూర్తానికి పెళ్ళని చెప్పేసి వెళ్ళాడు. మీ నాన్నేమన్నారు? ఆయనేమంటారు? సర్ది చెప్పాలని చూశారు కానీ ఆయన సీరియస్ అయ్యాడు. నాకు తెలిసిన దానికి ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. నేను ఒక్క నిమిషం కూడా మా ఇంట్లో ఉండలేను. నా పరిస్థితి తెలిసి ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? నేను వదిలించుకోవాలనుకుంటున్నావా? ఏయ్, నీకేమైనా మెంటలా? సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మాట్లాడు. సరే, కోయంబత్తులో ఉన్న గ్రేసి వాళ్ళ ఇంటికి వెళ్దాం, అదే మనకు సేఫ్టీ. ఏ, ఈ ఇంటికి తీసుకెళ్తే ఏంటి? మీ మామయ్య ఇల్లు కనిపెట్టలేడా? గ్రేసి వాళ్ళ ఇల్లేనే మనకు సేఫ్. ఓకేనా? చెప్పేది విను, రా.